వస్తుంది స్పీచ్ అందరికీ నమస్కారం మీకు కూడా నమస్కారం సో థ్యాంక్ యూ సో మచ్ మా మూవీకి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ముందుగా ఇట్స్ గ్రేట్ ప్లెజర్ టు షేర్ అ స్క్రీన్ విత్ ఆల్ ది సీనియర్ యాక్టర్స్ ఇలాంటి క్యారెక్టర్స్ మాకు మళ్ళీ మళ్ళీ రాదు యాక్ట్ చేయడానికి కానీ అలాంటి క్యారెక్టర్ స్క్రీన్ మీద కనపడడం కానీ రీసెంట్ టైమ్స్లో యాక్చువల్లీ మనం మూవీ ఒక్కసారి చూస్తాం థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ అవుతాం కానీ ప్రతి ఒక్కరూ విరూపాక్ష కోసం పర్టికులర్గా సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం అని వాచ్ చేసి మరీ షేర్ చేస్తున్నారు దానికి థ్యాంక్ యూ సో మచ్ దాన్ని బట్టి మీకు మూవీ ఎంత బాగా నచ్చిందన్నది అర్థమవుతుంది దీనికి పర్టికులర్గా నాకు ఇచ్చే అప్రిసియేషన్ కావచ్చు లేదంటే క్యారెక్టర్ గురించి కావచ్చు లేదంటే ఒక పర్టికులర్ సీన్ గురించి కావచ్చు అదంతా జస్ట్ బికాస్ ఆఫ్ కార్తిక్ సార్ దానికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ రాకపోవచ్చు యాక్ట్ చేయడానికి కావచ్చు లేదంటే ఎవర్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అలాంటిది రాదు దానికి చాలా చాలా థ్యాంక్స్ అంటే ఇంకా ఆపేయమంటున్నారు చాలా బాగా మాట్లాడమన్నారు అంటే ఆపేయడానికి అలా ఎలా అలా అలా అని కాదు అంటే మీరు అంటే మీరు మధ్యలో మాట్లాడకపోతే మొత్తం అవుతుందని శ్యామల ఉద్దేశం కరెక్ట్ అసలు డిమాండ్ సోనియా మాట్లాడాలి అని యా చాలా థ్యాంక్స్ అండి రవి కాదు మీకు యాక్చువల్లీ ప్రొడక్షన్ వేరే గిఫ్ట్ రెడీ చేస్తున్నారు అనమాట ఒక తేనె పట్టు కావాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారట పంపిస్తారట ఇంటికి చెట్ ఎక్కిచ్చారు ఎవరినో సో అది వస్తుంది అది రాగానే మీకు పంపిస్తాను ఐ వుడ్ ఐ వుడ్ యాక్చువల్లీ లవ్ టు కానీ ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడితే ఎక్కడ మాట్లాడకూడదు మాట్లాడకూడదు మార్నింగే వామ్ వాటర్ లో కలుపుకొని తాగుతారు కదా దాని గురించి మాట్లాడదు అంత 11 పదకొండు రాదు నేను సోనియా దగ్గర నుంచి కాంట్రవర్సీ కోసం రాదు ఓ చాలా ప్రిపేర్డ్ అయితే వెల్ సో ఇక్కడ ఇక్కడ ఏమన్నా కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేద్దాం వెరీ న్యూసండ్ కదా మీరు మన దగ్గర కష్టం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి